కలలో నిర్వర్తన ప్రతి తల్లి తండ్రి కూడా చూశారు అది పోయింది ఈ రోజు జగన్ వచ్చిన తర్వాత నిరుద్యోగి పెరిగిందే తప్ప నిరుద్యోగం పెరిగిందే తప్ప నార్మల్ గా అయితే ఏ ఒక ఎంప్లాయ్‌మెంట్ అయితే ఒక్క దగ్గర లేదు జగన్ వస్తే జాబ్ ఇస్తాడు అని చెప్పి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ నేను రిలీజ్ చేస్తాను ప్రతి యువతకి నేను ఆదర్శంగా ఉంటాను నేను ముందు ఉంటాను అని చెప్పి నమస్తే అక్క నమస్తే చెల్లి అని చెప్పి ప్రతి ఇంటికి కూడా చేయించుకుండు ప్రతి ఇంటికి ప్రతి ఒక్కల్ని వెళ్ళి కలిసి వచ్చాడు అదే కానీ ఈ రోజు ఒక చూస్తే ఒక ఉద్యోగి ఈ రోజు డిగ్రీ అయిపోయి పరీక్షలు అయిపోయి ఇప్పుడు చాలా మందికి రేపు ఉద్యోగం వస్తుంది అని చెప్పి ఆ తల్లిదండ్రులు కానీ ఆ పిల్లలు కానీ చూస్తున్నారు కానీ ఈ రోజుకి ముందు చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు లేవు ఈరోజు కొత్తగా పరీక్షలు రాసిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయన్న గ్యారంటీ ఎక్కడుంది ఈరోజు ఇక్కడ ఉన్న యువత అంతా కూడా పక్క రాష్ట్రాలకి వలస వెళ్ళిపోతుందే తప్ప ఇక్కడ ఉండి ఇక్కడ సొంత ఊర్లో ఉండి ఉద్యోగాలు చేసుకునేలేదు ఇచ్చాడు జగన్ ఉద్యోగాలు ఇచ్చాడు ఏంటి ఒక వాలంటరీ వ్యవస్థగా ఉద్యోగాలు ఇచ్చాడు తప్ప ఉద్యోగాలు అని చెప్పి నిజంగా ఉద్యోగాలు అని చెప్పి జగన్ చెప్పమనండి అవి గవర్నమెంట్ ఉద్యోగాలతో సమానం అవి గవర్నమెంట్ ఉద్యోగాలు అని చెప్పమని సంతోషం ఈరోజు మాకు డిగ్రీలు అయిపోయి ఎంబీఏలు అయిపోయి మేము ఇదే ఊర్లోనే ఖాళీగా ఉన్నాం తప్ప ఏదో నోటిఫికేషన్ పడుతుంది అని చెప్పి వెయిట్ చేస్తున్నాం రేళ్ళు అయిపోయి అప్పుడే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిపోయింది కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు తీయట్లేదు ఒక ఎస్ఐకి అని చెప్పి రోజు ఉదయాన్నే లేచి ట్రైనింగ్ పరిగెట్టి ట్రైనింగ్లు తీసుకుని కోచింగ్లకి వెళ్ళి ఎంతో డబ్బులు ఖర్చు పెడుతున్నాం ఈయన ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాడండి పోనీ ఎస్ఐ తరహా లేదు కానిస్టేబుల్ కానిస్టేబుల్కి లేవు ఒక హోంగార్డ్ ఉద్యోగాన్ని కూడా నోర్చుకోలేని పరిస్థితిలో ఈరోజు ఆంధ్ర యువత ఉన్నది ఎంతోమంది యువత ఉదయాన్నే లేచి వాళ్ళ యొక్క కష్టపడి జీవనశైలి మారుతుంది అని చూస్తున్నారే కానీ ఆంధ్ర రాష్ట్రంలో అది కనిపించేలా లేదు ఇంకొక ఇలాగే జగన్ ఉంటే కనుక ఇంకా ఇక్కడ ఉన్న యువత అంతా కూడా వేరే ఊరు వెళ్ళి బతకాలే తప్ప ఈ ఊర్లోని ఉండడం అన్నది బతికే ఆలోచనే లేదు ఈరోజు నిత్యావసర ధరలు పెరిగిపోయాయి ఒక ఇక్కడ యూనివర్సిటీలో కొనే ఉద్యోగాలు చూస్తుంటే నాన్ టీచింగ్ పోస్టులైనా వేస్తాడంటే అదీ లేదు సబ్ రిజిస్టార్ పోస్టులు వేస్తారంటే అదీ లేదు గ్రూప్ 1 గ్రూప్ 2లు కానీ రిలీజ్ చేస్తాను నోటిఫికేషన్ ఏదీ లేదు ఈరోజు ఓట కోచింగ్ సెంటర్ వైపు ఒకసారి వెళ్ళి చూస్తే మీ మీడియా మిత్రులు అందరూ కూడా ఎంతోమంది వస్తుంది నోటిఫికేషన్ వస్తుంది వస్తుంది అనే చూస్తున్నారే తప్ప రాదు అని చెప్పి చెప్పరు మళ్ళీ గొప్పగా జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి స్టిక్కర్లు అంటించుకుంటున్నారు దేనికయ్యా స్టిక్కర్లు ఈరోజు నువ్వు స్టిక్కర్లు అంటిస్తున్నావు కానీ అది నేను నిన్న మొన్న చూసాను యూట్యూబ్లో ప్యాడ్ వేసి కొడుతున్నారు ఆ స్టిక్కర్లు ఈరోజు నువ్వు యువత మధ్యలోకి రా అదే ప్యాడ్ని మొహాన్ని వేసి కొడతారు యువత అంతా కూడా యువత ఏదో ఉద్యోగాలు వస్తాయని చెప్పి జగన్ వస్తే మాకు జాబ్ వస్తుంది మా అందరి భవిష్యత్తులు మారుతాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చూస్తున్నారు కానీ అదేం లేదు నీ యొక్క ఆలోచన ఏంటంటే ఓట్ల కోసం నువ్వు నీ రాజకీయాలు చేస్తున్నావు తప్ప నీ యొక్క సొంత రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నావు కానీ యువతని ఏ రోజు కూడా నువ్వు పట్టించుకోలేదు ఇది కరెక్ట్గా చెప్తున్నాను అని మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను యువతని నువ్వు ఏ రోజు పట్టించుకోలేదు యువతను పట్టించుకున్నావు అంటే ఎక్కడైనా చూపించు ఒక 10,000 ఉద్యోగాలా లక్షలాది మంది యువత ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తూ ఉంటే నువ్వు 10,000 ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకుంటావా అదా నీ యొక్క వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇది ఎవరి కోసం నీ యొక్క రాజకీయాలు నెక్స్ట్ రీసెంట్గా విశాఖపట్నంలో ఉన్న యువత అందరినీ మబ్బి పెట్టడానికి ఆ సమ్మిట్లు అని పెట్టావు కేవలం నీ యొక్క రియల్ ఎస్టేట్ దందాల కోసం కాదు కేవలం అది రియల్ ఎస్టేటే కాదా ఇన్ని కోట్లు పెట్టి ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేసి కేవలం అది నీ యొక్క రియల్ ఎస్టేట్ నీ యొక్క వ్యాపార దందాలను పెంచుకోవడానికే తప్ప వచ్చింది సబ్మిట్ అయ్యింది ఎన్ని కంపెనీలు వచ్చి ఎన్ని మంది నోటిఫికేషన్ తీశారు ఇదంతా కాకుండా యువతను మళ్ళీ మబ్బు పెట్టి మోసం చేసే ప్రయత్నం ఇంకోటి చేశాం జాబ్ మేళా అని చెప్పి జాబ్ మేళాలో ఎంతగా వచ్చే ఉద్యోగాలు ఎంతమందికి వచ్చే ఉద్యోగాలు జాబ్ మేళా అని పెట్టావు పెద్ద పెద్ద హోర్డింగ్లు వేసావు నీ యొక్క చెంచాగిరి చేసే వాళ్ళకి నీ ఎమ్మెల్యే తత్తులకి వాళ్ళకే తప్ప ఇక బయటవాడు ఒక్కడికైనా ఉద్యోగం ఇచ్చావా లేదే సరే ఆలోచించుకో నువ్వు యువతకి ఏం చేసావో ఈ యొక్క గడిచిన 4 సంవత్సరాల్లో యువత పక్కన తిరుగు ఆల్రెడీ నీకు ఒకసారి బుద్ధి చెప్పారు యువత అంతా కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మళ్ళీ అదే స్థానం తెచ్చుకున్నావా ఇదే నిరుద్యోగం నీకు కూడా కల్పిస్తారు అని యువత బుద్ధి తెచ్చుకో